మీకు డబ్బు కావాలి, సరే, అదే డబ్బును మీరెవరికైనా ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా ఇచ్చారా? ఏదో ఒక రూపంలో ఏది ఆశించకుండా చేసిన సహాయమే మీరు ఈరోజు ధనవంతులుగా ఉండడానికి కారణమవుతుంది. విశ్వం యొక్క నియమం కూడా దీని మీదనే ఆధారపడి ఉంటుంది. మీకు కావాలి అంటే మీరు ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. చెట్ల నుండి మనం ఆక్సిజన్ను తీసుకుంటాం అని మనందరికీ తెలుసు. అలాగే మనం చనిపోయిన తర్వాత చెట్లు మనల్ని ఎరువులుగా మార్చుకుంటాయి. ఇదంతా పరస్పర సంబంధం. మీకేది కావాలన్నా ముందు ఇచ్చేయండి. ఉన్నదానిలో ఒకటి ఆకలి తీర్చడం వల్ల పోయేదేమీ లేదు. అది కూడా ఏమీ ఆశించకుండా చేయండి. అలా చేస్తే ఎలా మనకు డబ్బు అందుతుందని మీకు సందేహం రావచ్చు. దీనికి కారణమేమిటంటే అన్నింటిలోనూ ఉండేది ఒకటే చైతన్యం. అది గుర్తుంచుకుంటుంది. ఎవరు ఎప్పుడు సహాయం చేశారో, వారికి మళ్ళీ ఏ సమయంలో సహాయం చేయాలనే విషయం దానికి అర్థమవుతుంది. అది ఇవ్వాల్సిన సమయంలో ఇస్తుంది. అందుకే ఆది శంకరాచార్యులు దరిద్రురాలి ఇంటి ముందు నిలబడి లక్ష్మీదేవిని డబ్బు ఇవ్వమని అడిగితే, నేను ఇవ్వను, ఆమె గత జన్మలో ఒక్కరికి కూడా దానం చేయలేదు అని చెబుతుంది. ఇక్కడ జన్మ అంటే గతంలో జరిగిన జన్మలని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు పడుకుంటే మరణం, మరునాడు లేస్తే జననం. అప్పుడు శంకరాచార్యులు ఎండిన ఉసిరికాయను కటిక దరిద్రంలో ఉన్న ఆమె దగ్గర నుండి తీసుకుని ధనవర్షం కురిపిస్తారు. ఇలాంటి విషయాలు మనకు పురాణాల రూపంలో చెప్పబడ్డాయి. దీని వెనుక తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. కురుక్షేత్రంలో కర్ణుడి రథం కూలినప్పుడు కృష్ణుడు బాణం వేయమని అర్జునుడితో అన్నప్పుడు కర్ణుడు, నేను నిరాయుధుణ్ణి, రథం మీద లేనివాడిని, ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న నా మీద బాణం వేయడం ధర్మమా అని కృష్ణుణ్ణి అడిగినప్పుడు కృష్ణుడు ఇలా బదులిచ్చారు, నిండు సభలో ఒక స్త్రీని అవమానించినప్పుడు నీకు ధర్మం గుర్తుకు రాలేదు, కాని ఇప్పుడు గుర్తుకు వస్తుంది. గుర్తుంచుకో కర్ణ, నువ్వు ధర్మాన్ని రక్షించనప్పుడు ధర్మాన్ని సహాయం అడిగే అర్హత నీకు లేదు అని అన్నారు. అంటే మనం ఏదో ఒక రూపంలో ధర్మాన్ని అనుసరించాల్సి ఉంటుంది, లేదంటే అది మనకు సహాయం చేయదు. కొంతమంది అడ్డదారిలో డబ్బులు సంపాదిస్తారు, కానీ ఆ డబ్బు వల్ల వారు కర్మను కూడా అనుభవిస్తారు. బీపీ, షుగర్, క్యాన్సర్ల బారిన పడతారు. ఇంటి నిండా డబ్బు ఉంటుంది, కానీ ఇష్టమైన ఆహారం తినలేరు. కాబట్టి విషయాన్ని అర్థం చేసుకోండి. ఎప్పుడూ పూజలు వ్రతాలు చేసినా ఫలశ్రుతిలో అన్నిటితో పాటు ధనం అనే మాటను కూడా పెడతారు. నిజానికి పూజలు చేస్తే అలా జరుగుతుందా? కొంతమేర జరుగుతుంది, కానీ ఆ పూజలో భాగంగా నలుగురు ఆకలి తీరుతుంది, అందువల్ల మీ కోరిక ఫలిస్తుంది. అంతేకాదు, అగ్నిలో నెయ్యి కాల్చినప్పుడు అది హవిస్సుగా మారి ప్రకృతికి పరోక్షంగా హెల్ప్ చేస్తుంది. దానివల్ల లక్షల మంది బాగుపడతారు. ఇలాంటి పద్ధతులు శ్రద్ధాభక్తితో ఆచరించాలని ఋషివంశం మనకు ఇలాంటి పూజలను పెట్టారు. అంతేకాదు, ఆ చర్య మొత్తం జరుగుతున్నప్పుడు మంత్రోచ్చారణ జరుగుతుంది. మంత్రం ఒక సౌండ్ కోడ్. అది యూనివర్స్లో ఆ పర్టిక్యులర్ ఎనర్జీకి రీచ్ అవుతుంది. సాధారణ విజన్తో చూడలేని ఎన్నో రూపాలు ఈ విశ్వంలో ఉన్నాయి. అవి ప్రత్యేకమైన ఫలితాలను ఇస్తాయి. ఒక్కో రూపానికి ఒక్కో శక్తి ఉంటుందని ఇదివరకు కొన్ని వీడియోల్లో చెప్పడం జరిగింది. మీరెప్పుడైతే డబ్బు కావాలని బలంగా కోరుకుంటారో అప్పుడే మీకు దైవ దర్శనం చేయాలని అనిపిస్తుంది. అక్కడ చాలామంది మిమ్మల్ని సహాయం కోరుతుంటారు. ఆ విషయం మీకు అర్థం కాదు. ఏదో క్యాజువల్గా వారికి సహాయం చేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు. వారికి సహాయం చేయడం వల్ల కొంత ఫలితాన్ని విశ్వం మీకు ఇవ్వడానికి సిద్ధమవుతుంది. గుడి లోపలికి వెళ్ళగానే అక్కడ ఉండే కాస్మిక్ ఎనర్జీ మీ శరీరాన్ని తాకుతుంది. మనసులో కోరిక కోరగానే అది యూనివర్స్లో ఉండే ఏదో ఒక రిసోర్సెస్కి కనెక్ట్ అవుతుంది. అప్పుడు మీ కోరిక తీరుతుంది. విజువలైజేషన్ చేసినప్పుడు కూడా మీరు డబ్బును ఆకర్షిస్తారు. కాదనడం లేదు, కానీ ఎలా? బ్రెయిన్లో అన్ని ఆలోచనలు ఆగినప్పుడు స్పష్టంగా మీకు పిక్చర్ కనిపిస్తుంది. క్లియర్గా పిక్చర్ కనిపించాలి అంటే నిద్రకు మెలకువకు మధ్యలో ఆలోచనలు ఆగుతాయి. అలాంటి సమయంలో విజువలైజ్ చేయండి. చాలా చక్కగా విజువల్ కనిపిస్తుంది. నేను ఇది ప్రాక్టికల్గా చేశాను, నాకు బాగా విజువలైజేషన్ అయ్యింది. డబ్బు రావాలి అంటే ఇచ్చేవాడు ఉండాలి కదా. దానికోసం మీరు రైట్ ఫ్రీక్వెన్సీలో విషయానికి కనెక్ట్ అవ్వాలి. అది ఎలా అంటే 2 420 GHz ఫ్రీక్వెన్సీ ఉన్న శృతిదండాలను తీసుకుని కొంచెం దూరంలో పెట్టి ఒక దానిమీద కొడితే రెండవ దానిలో కూడా స్పందన వస్తుంది. మీరు అంతకంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ లేదా తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న శృతిదండాలను పెట్టినప్పుడు ఎంత కొట్టినా రెండవ దానిలో ఎటువంటి మార్పు రాదు. అంటే రెండు శృతిదండాలు ఒకే ఫ్రీక్వెన్సీలో ఉండాలి. ఈ విషయాన్ని టెస్లా కూడా చెప్పారు. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద సీక్రెట్ ఆఫ్ ది యూనివర్స్, థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ అండ్ వైబ్రేషన్. ఈ విషయం నాకు అర్థమవ్వడానికి 3 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నాకు దొరకలేదు.
ఇన్ఫర్మేషన్ అంతా ఈ శూన్యంలోనే ఉంది. శూన్యం అంటే ఆకాశతత్వం, ఇది మనలో కూడా ఉంది. ఎప్పుడైతే మన థాట్స్ పదే పదే ఒకేలా ఉంటాయో, మనలో కానీ ఆ సమయంలో ఎనర్జీ ఉన్నట్లయితే రైట్ ఫ్రీక్వెన్సీలో ఉన్న రిసోర్సెస్కి కనెక్ట్ అవుతాయి. మనకు ఏది కావాలో మనకు అర్థమైనప్పుడు ముందు మనలో మనం శక్తిని నింపుకోవాలి. తరువాత దానిని రిసోర్సెస్కి కనెక్ట్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు అది రైట్ ఫ్రీక్వెన్సీలో కనెక్ట్ అయ్యి దానిలో స్పందనను తీసుకువస్తుంది. అప్పుడు మీరు దానిని యాక్సెస్ చేసినట్టు. అయితే శక్తిని ఎలా నింపుకోవాలి? నిత్యం మంచి ఆహారం తినాలి, నిజం మాత్రమే మాట్లాడాలి, ఇతరుల వస్తువులను దోచుకోకూడదు. అది శారీరకంగాను మరియు మానసికంగాను. ఇది కొంచెం కష్టమైన, ప్రయత్నించి తీరాలి. నిత్యం శ్వాసను గమనిస్తూ ధ్యానం చేయాలి. శ్వాసను అంటిపెట్టుకొని మన ప్రాణం ఉంటుంది. మనలో ఏదైతే ప్రాణశక్తి రూపంలో ఉందో అదే భగవంతుడు. ఇలా చేస్తున్నప్పుడు మీలో సంకల్పశక్తి పెరుగుతుంది. మీరు ఏది కోరుకుంటారో అది మీ దగ్గరకు వస్తుంది. మీరు లైఫ్ని ఎంజాయ్ చేస్తా, డబ్బు మీద నాకు దృష్టి లేదు అంటే అది ఎప్పుడూ నిలబడదు. దేనిని గౌరవిస్తామో అది మన జీవితంలో నిలబడుతుంది, లేదంటే అది పోతుంది. కావాలంటే మీ జీవితాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. పక్షులు కానీ మూగజీవులు కానీ మీకు కనిపిస్తే ఆహారం ఇవ్వండి. ఈ సృష్టిలో మనలాగే అవి కూడా కొంత వైబ్రేషన్ని కలిగి ఉంటాయి. అవి మీరు ఇచ్చిన ఆహారం తిని ఆనందం వ్యక్తం చేసినప్పుడు మనిషి కంటే ఎక్కువగా ఆ ఆనందానికి వైబ్రేషన్ ఉంటుంది. అది మీకు ఈరోజు కాకపోయినా రేపైనా ఉపయోగపడుతుంది. ప్రకృతితో అనుసంధానం అవ్వండి. ప్రకృతి సంపద అనే విషయాన్ని మరచిపోకండి. దానితో ఎప్పుడూ నిదానంగా వ్యవహరించండి. మీలో ఉండే విశ్వశక్తి మీ లోపల నుండే మీకు సమాధానం దొరికేలా చేస్తుంది. ఏదైనా మంత్రం కానీ నామం కానీ నిత్యం స్మరణ చేయండి. మీకు వాక్శుద్ధి కలుగుతుంది. మీరేం మాట్లాడినా దానికి కొంత శక్తి వస్తుంది. శక్తి వచ్చింది కదా అని ఎవరి చెడు కోరుకోకండి. అలా కోరుకుంటే వారికి చెడు జరుగుతుంది, కానీ దాని కర్మను మీరు అనుభవించాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వరకు నాన్ వెజ్ తినకండి. అది మీలో ఉండే పవిత్రమైన భావనను కప్పేస్తుంది. మీ శక్తి మీకు తెలియకుండా చేస్తుంది. దీని వెనుక చాలా పెద్ద థియరీ ఉంది. ఒక్క వీడియోలో చెప్పడం కుదరదు. అలా 6 నెలలు గడిచినప్పుడు మీ ప్రవర్తనలో మార్పు వస్తుంది. ప్రవర్తనలో మార్పు వస్తే మీలో ఉండే శక్తి మార్పు చెందుతుంది. మీ థాట్ యొక్క ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. నిజాయితీగా రిచ్ అయిన వాళ్ళు ఇప్పుడు చెప్పిన విషయాలను ఖచ్చితంగా పాటించి ఉంటారు. మీకు అలాంటి వాళ్ళు ఎవరైనా తెలిసి ఉంటే గనుక ఈ విషయాలను వారికి అడగండి. వారి మాటల్లోనే మీకు సమాధానం దొరుకుతుంది. మీరు నిజంగా ధనవంతుడు కావాలని ఈ నిమిషం కోరుకుంటే మౌనవ్రతం చేయండి. మౌనంగా ఉండడం వల్ల శక్తి పెరుగుతుంది. దాంతోపాటు కనీసం 90 రోజుల పాటు బ్రహ్మచర్యం ఉండండి. అది కూడా మానసికంగా మరియు శారీరకంగా. మీలో ఉండే వీర్యధాతువు శరీరంలో పైకి వెళుతుంది. ఇది శరీరానికి ఆరోగ్యం ఇవ్వడమే కాకుండా స్పిరిచువల్గా ఇష్టకార్య సిద్ధికి ఉపయోగపడుతుంది. అందుకే పూజలు, వ్రతాలు, యోగం అనుష్ఠానం చేసినప్పుడు శక్తిని ధారణ చేయడానికి బ్రహ్మచర్యం ఉండమని చెప్తారు. కొంతమంది బాగా రిచ్గా ఉంటారు, ముష్టివాడికి కూడా 1 రూపాయి ఇవ్వరు. కానీ వారి దగ్గర ధనం అనేది జీవితాంతం ఉంటుంది. వారెవ్వరికి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే గత జన్మలో ఎవ్వరికి ఎటువంటి సహాయం చేయకపోయినా డబ్బు నిలిచేంత దానం చేసిన వారై ఉంటారు. వారు ఎటువంటి దానం చేయకపోయినా వారికి ఎటువంటి వ్యాధి బాధలు కానీ కష్టాలు కానీ రావు. ప్రజాధనాన్ని ఎవరైతే దోచుకుంటారో అట్టి వారు సొమ్మును అనుభవించిన తరువాత షుగర్, బీపీ, హఠాన్మరణాలు వస్తాయి. ఇది మీరు ఏదో ఒక సందర్భంలో చూసి ఉంటారు. మీరు సంపాదించాలంటే ఒక తప్పుడు మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం లేదు. భగవంతుడు ప్రాణశక్తి రూపంలో మీలోనే ఉన్నాడు. వాడిని అడగండి, వాడికి సరెండర్ అవ్వండి. సర్వధర్మాన్ పరిత్యజ్య మమేకం శరణం వ్రజ అన్నాడు. నువ్వు అన్ని ధర్మాలను విడిచిపెట్టి నన్ను శరణు వేయడము, నేనే అన్ని చూసుకుంటాను అన్నాడు. ఇక్కడ స్వధర్మాలు అంటే మీరు చేయాల్సిన కర్తవ్య కర్మలను విడిచిపెట్టమని కాదు. మీరు చేయాల్సిన పని చేయండి, వాటినెప్పుడూ కూడా విడిచిపెట్టవద్దు. చేస్తున్న పనిని దైవంగా భావించి శ్రద్ధగా చేయండి. ఫలితం నీది భగవంతుడా అని విడిచిపెట్టేయండి. మీకు ఎంత ఇవ్వాలి, ఏ సమయంలో ఇవ్వాలి అనేది ఆయన డిసైడ్ చేసుకుంటాడు. పక్కోడికి మంచి ఆలోచన వచ్చి సక్సెస్ అయినప్పుడు ఆ ఆలోచన నాకెందుకు రాలేదు, నేను ఆ పని చేసి ఉంటే బాగుండేదని మీకు జీవితంలో ఒక్కసారైనా అనిపించి ఉంటుంది కదా. దానికి కారణమేమిటో తెలుసా? మీరు చేసిన చెడు కర్మల ఫలితం మీ బుద్ధి పనిచేయకుండా ఆపేస్తుంది. ఎందుకంటే భగవంతుడు లోపలే ఉంటాడు. వాడు తలుచుకున్నప్పుడు మాత్రమే మన బుద్ధి పనిచేస్తుంది. లోపల నుండి వాయిస్ ఎప్పుడూ ప్రతి ఒక్కరికి వినిపిస్తూ ఉంటుంది. అది అన్ని మంచి మాటలనే చెప్తుంది. దాని మాట వింటే అదే మీకు దారి చూపిస్తుంది. అదే మీ బుద్ధిని ప్రచోదనం చేస్తుంది. మీకు మంచి జరిగింది అంటే మీరు చేసిన మంచి కర్మలు. మీరు అజ్ఞానం, అంధకారంలో పడ్డారు అంటే
అది మీరు చేసిన చెడు కర్మలని గుర్తుంచుకోండి. కావాలంటే ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసుకోండి. ఈ విషయం మీకే అర్థమవుతుంది. ఈ సమయంలో మీరు ఇబ్బంది పడుతున్నారు అంటే నిన్న మీ ఆలోచన ఏమిటనేది మీరు ఖచ్చితంగా గుర్తు తెచ్చుకోవాలి. ఏది కావాలన్నా శక్తి అవసరం. శక్తి, దానికి తగ్గ వైబ్రేషన్ ఉండి తీరాలి. అప్పుడే ఆ పని జరుగుతుంది. మీకుండే శక్తిని మీరు ఇంకో దాని మీద ఇన్వెస్ట్ చేస్తే మీరు ఇన్వెస్ట్ చేసిన రిజల్ట్ మీకు అందుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మీలో ఉండే శక్తి ఎటువైపు పనిచేస్తుందో ముందు తెలుసుకోండి. తెలుసుకోవాలంటే సింపుల్, మీరు పడుకునే ముందు మీ ఆలోచనలు ఎటువైపు తిరుగుతున్నాయో గమనించండి. మీ ఆలోచనల్లో తేడా ఉంటే దానిని దైవికమైన ఆలోచనల వైపు మరల్చండి. అప్పుడు ఎనర్జీ లెవెల్స్లో మార్పులు వస్తాయి. అంతేకాదు, వైబ్రేషన్లో కూడా మార్పు వస్తుంది. అది మీ ఉన్నతికి సహాయపడుతుంది. మీకు నిజంగా డబ్బు అవసరం, ఏం చేయాలో అర్థం కానప్పుడు నాకు డబ్బు కావాలి, నేనేం చేయగలను అని మనసులో ప్రశ్న వేసుకుని ఏదో ఒక ఆలయం దగ్గర కూర్చొని భగవంతుడు రూపాన్ని కానీ మీ శ్వాసను కానీ గమనిస్తూ కూర్చోండి. ఒక్క రోజులో మీకు సమాధానం దొరక్కపోవచ్చు, కానీ కొద్ది రోజుల్లోనే మీ ఇన్నర్ వాయిస్ మీకు వినిపిస్తుంది. అంతేకాదు, మీరు ఈ పని చేస్తే డబ్బు దొరుకుతుందని మీకు గట్టిగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు గొప్ప స్థాయిలో ఉన్నవారందరూ లోపల నుండి వచ్చిన సమాధానాలను పట్టుకుని పైకి వచ్చిన వారే. వాళ్ళు మాత్రమే సెన్సేషనల్ క్రియేటర్స్గా ఉన్నారు. సలహాలు అడిగి మీరు డబ్బులు సంపాదిస్తాను అంటే మార్గం అంత సులువుగా దొరక్కపోవచ్చు. కానీ మీ లోపల నుండి వచ్చిన సమాధానాన్ని వింటే మీరు ఖచ్చితంగా పైకి వస్తారు. అయితే మీలో ఉండే శక్తి ఎటువంటి ఆలోచనల వైపు తిరుగుతుంది అనే దాని మీద మీకు వచ్చే ఫలితం ఆధారపడి ఉంటుంది. ముందు మీ లోపల ఉండే శక్తిని మార్చుకోండి. అది నెగిటివ్గా ఉంటే పాజిటివ్గా మార్చండి. సత్ప్రవర్తనను కలిగి ఉండండి. ఏ పని చేసినా దానిని బ్రహ్మార్పణం అనే భావనతో చేయండి. పైన కనిపిస్తున్న శూన్యాన్ని మానసికంగా నమస్కారం చేయండి. అది మీ లోపల కూడా ఉంది. అది చాలా విలువైన మరియు మిమ్మల్ని ఆశ్చర్యపరిచే సమాధానాలను చెబుతుంది. సర్వేజనా సుఖినో భవంతు.